नमस्कार के डिजिटल वार्ता स्वागत करोना महम्मारी प्रजलनु आलयालकु वेल्लकुंडा चेसिंदी प्रस्तुतं करोना तीव्रता तग्गडंतो आलयालु भक्तुलतो किटकिटलाडुतुन्नायि दांतो अम्मवार्लकु कल्याण कार्यक्रमालु घनंगा निर्वहिस्तुन्नारु कामारेड्डी मंडलं इल्चीपूर् शिवार्लु गल सरस्वती महाक्षेत्रंलो अम्मवारी कल्याणं घनंगा निर्वहिंचारु वेद पंडितुल मंत्रोच्चारण नडुम शास्त्रोक्तंगा अम्मवारी कल्याणं जरिपिंचारु कल्याण कार्यक्रम में भक्त पाल्गोनी कल्याणाने तिलकिंची परवशिंचिपोयारु इष्टकाम्य फलप्रदे कामारेड्डीपुरे तिष्ठत सरस्वती नमोस्तुते कोरिकलं तीर्चेटुवंटिदि मन कामारेड्डी पट्टणं इंतटि ई महा पट्टणंलो परम पूज्यलु प्रातस्मरणीयुलु गौरवनीयुलु श्री 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 अष्टकाल नरसिंहराम शर्म गारी योक्क दिव्य आशीर् अनुग्रह बलमुतो आ शक्तितो पार्शी विठल पटेल गुप्तगारु वारे कुटुंब सभ्युलु अदे विधंगा भक्त बृंदमु परिवारमु भक्ति श्रद्धलतो ई देवालय निर्माण दातलुगा इकड़ व्यवहरिस्तु अत्यंत वैभवोपेतंगा ई तिष्ठत् सरस्वती महाक्षेत्र निर्माणमु దాని తర్వాత ఇక్కడ అనేక రకాలైనటువంటి నుంచి జన్మించి జన్మించి తుట్ట చివరికి ఈ మనుష్య జన్మ మనం పొందినం. ఇది పరమ పవిత్రమైనటువంటి మానవ జన్మ. ఇటువంటి ఈ జన్మకు సార్థకత మనతో పాటు అనేక కీటకములకు పశువులకు జంతువులకు పక్షులకు నీటిలో స్నానము అనేక అర్చనలు పూజా కార్యక్రమాలు దీప ప్రజ్వలన దీప దానములు దాని తర్వాత పురాణ పఠనము కార్తీక పురాణ పఠనము దాని తర్వాత అన్నదానము సరస్వతి భక్తుల సన్నిధానంలో ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది ఈ కార్యక్రమంలో పార్శి విఠల్ పటేల్ గుప్తగారు వారి శ్రీమతి గారు తర్వాత కుటుంబ సభ్యులు భక్త బృందమందరూ కూడా ఈ తులసి కన్యా కళ్యాణంలో ప్రధాన యజమానిగా కూర్చొని కన్యా దాతలుగా కూర్చొని సాక్షాత్తు ఆ మహాలక్ష్మిని నారాయణమూర్తికి ఇచ్చి కన్యాదానం చేసి ఇల్లరికపు తల్లుడిగా నారాయణమూర్తిని మనమందరం ఆ మహాలక్ష్మి కూతురైనటువంటి మహాలక్ష్మితో పాటు నారాయణమూర్తిని ఇల్లరికపు తల్లుడిగా పొందేటువంటి ఒక భాగ్యాన్ని మనం ఇక్కడ ఈ కళ్యాణము ద్వారా పొందినాం. అయ్యప్ప మాలదారులు అత్యంత నియమనిష్టలతో పూజా కార్యక్రమాలు చేపడతారు. 41 రోజుల పాటు చేపట్టే ఈ దీక్షలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారి సేవలో పునితులవుతారు. వర్ణి మండల కేంద్రంలో అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు శోభయాత్ర నిర్వహించారు. అయ్యప్ప ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఊరేగిస్తూ శోభయాత్ర చేపట్టారు. శోభయాత్రలో మహిళలు అయ్యప్ప భక్తులు కోలాటం ఆడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వర్ణి అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు సుబ్రహ్మణ్య స్వామి వెంకట స్వామి దత్తు స్వామి ప్రసాద్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు తమ సమస్యలను పట్టించుకునే నాదులే లేదని ప్రజలు వాపోతున్నారు దాంతో ప్రజల తాగునీరు సమస్యను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది మోస్రా మండల కేంద్రంలోని 9వ వార్డులో నెల రోజులుగా మంచి నీళ్లు రావడం లేదని కాలనీవాసులు సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం గ్రామ పంచాయతీ ఎదుట ఆందోళన చేపట్టారు గ్రామ పంచాయతీలో సర్పంచ్ కార్యదర్శి లేకపోవడంతో గ్రామ పంచాయతీ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సీపీఎం నాయకులు నన్నే సాహెబ్ మాట్లాడుతూ నెల రోజులుగా 9వ వార్డులో మంచినీటి సమస్య ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు మంచినీళ్ల కోసం అవస్థలు పడుతున్నారని చెప్పారు రెండు రోజులలో అధికారులు సమస్యలను పరిష్కరించకపోతే ఖాళీ బిందెలతో ఆందోళన దిగుతామని హెచ్చరించారు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వాటర్ ట్యాంక్ ద్వారా మంచినీళ్లు అందివ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు లక్ష్మి రత్న అంజవ్వ రజాక్ సత్తార్ లత ఇమాం తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా ముసరా మండల కేంద్రంలో మంచినీటి సమస్య మీద ముసరా గ్రామ పంచాయతీ ఎదుట ఆందోళన చేసి మంచినీటి సమస్య పరిష్కరించాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి నిధిపత్రం ఇవ్వడం జరిగింది గత నెల రోజులుగా 9వ వార్డులో మంచినీటి సమస్య వల్ల అక్కడ నెల రోజుగా మంచినీళ్లు రావడం లేదు అనేక మార్లు 9వ వార్డుకు సంబంధించినటువంటి కాలనీవాసులు ఆ మంచి సమస్య పరిష్కరించాలని సర్పంచ్ గారికి సెక్రటరీ గారికి అందరికి కూడా విన్నవించినా పట్టించుకోలేదు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు సీపీఎం పార్టీ తరఫున గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 9వ వార్డులో మంచినీటి సమస్య పరిష్కరించాలని మేము ధర్నా చేయడం జరిగింది అట్లాగే ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీ సిబ్బందికి రెండు రోజుల లోపు ఆ సమస్య పరిష్కరించాలి ఆ సమస్య పరిష్కరించే వరకు గ్రామ పంచాయతీ నుండి వాటర్ ట్యాంక్ ద్వారా ఆ కాలనీకి మంచినీళ్లు సరఫరా చేయాలి వెంటనే ఆ నల్లలు ఏవైతే సమస్య ఉందో ఆ నల్ల సమస్య పరిష్కరించి ప్రజలందరికీ మంచినీళ్లు అందించాలని ఈ సందర్భంగా మేము అధికారులకు ప్రజా ప్రతినిధులకు డిమాండ్ చేస్తున్నాం మొక్కజొన్న రైతుల కష్టాలపై కే డిజిటల్ ప్రత్యేక వార్తను ప్రసారం చేసింది కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్న రైతులు పడిగాపులు గాస్తున్న తీరును కళ్ళ కట్టినట్టుగా చూయించింది దాంతో అధికారులు స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తాడ్వై మండలం కృష్ణాజీవాడి గ్రామంలో మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులను కే డిజిటల్ ప్రసారం చేసింది వారం రోజుల క్రితం రైతులు మొక్కజొన్న పంటను తెచ్చి కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాశారు టోకెన్లు ఇచ్చి మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదని ప్రసారమైన వార్తకు స్పందన లభించింది తాడ్వై సొసైటీ ఆధ్వర్యంలో నేడు మండలంలోని పలు గ్రామాలలో మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభించారు దాంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ కే డిజిటల్కు కృతజ్ఞతలు తెలిపారు ఇప్పుడు ఒక చిన్న విరామం సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో న్యూరాలజీలో అపార అనుభవం కలిగిన డాక్టర్ సంతోష్ కుమార్ పెండిహల గారు నరములు మెదడు వెన్నెముక పక్షవాతం ఫిక్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గోదాం రోడ్ కామారెడ్డి అత్యాధునిక హంగులతో నూతన ఆసుపత్రులు వెలుస్తున్నాయి ప్రజలకు మహానగరాలకు ధీటుగా మెరుగైన సేవలు అందించడానికి ముందుకు వస్తున్నాయి అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట అందించడానికి కృషి చేస్తున్నాయి కామారెడ్డి జిల్లాగా ఏర్పడిన తర్వాత వైద్య రంగంలో జిల్లా కేంద్రం దూసుకుపోతోంది ఇప్పటికే అనేక ఆసుపత్రులు జిల్లా కేంద్రంలో ఏర్పాటయ్యాయి ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు ఆర్జే ఆసుపత్రి నూతనంగా ఏర్పాటైంది ఈ ఆసుపత్రిని ప్రభుత్వ విప్కంప గోవర్ధన్ రేపు ప్రారంభించనున్నారు కామారెడ్డి జిల్లా ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు నా నమస్కారములు నేను డాక్టర్ డి జమాల్ గారు ఎండి జనరల్ ఫిజిషియన్ గత 7-8 సంవత్సరాల నుంచి కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతున్నది
ఇప్పుడు మీ ముందుకి రావడానికి రేపు అనగా 2వ తారీఖు డిసెంబర్ 2020 తేదీన నేను ప్రారంభించబోతున్నాను। మా హాస్పిటల్స్ లోని సర్వీసెస్ ఏంటంటే అందరికీ రిజర్వ్ జరుగుతున్నది అన్నిటికన్నా ఇంకొకటి అనుభవజ్ఞులైన ప్రస్తుత ఆధునిక యుగంలో సైకిల్ ప్రయాణం అందరూ దాదాపుగా మర్చిపోయారు। ఒకప్పుడు సైకిల్ పై వెళ్ళడానికి పోటీ పడేవారు। నేడు అత్యాధునిక సాంకేతిక పరమైన వాహనాలు నడుపుతున్నారు। కానీ వచ్చినోడు సైక్లింగ్ గొప్పదనాన్ని వివరిస్తూ ఏకంగా 350 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టాడు। ఆధునిక కాలంలో యువత బైక్లు కార్లపై తిరుగుతూ సైకిల్ను మర్చిపోతున్న తరుణంలో 11 సంవత్సరాల బాలుడు స్వాతిక్ ప్రవీణ్ రెడ్డి సైకిల్ చేయడం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ దాదాపు 350 కిలోమీటర్ల సైకిల్ యాత్రను కొనసాగిస్తూ మోస్రా మండల కేంద్రానికి చేరుకున్నాడు। 171 కిలోమీటర్ల సైక్లింగ్ను ముగించుకొని తన స్వగృహమైన మోస్రా మండల కేంద్రానికి విచ్చేసిన వీరికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికి సన్మానించారు। అనంతరం పెద్దలు మాట్లాడుతూ 11 సంవత్సరాల బాలుడు ఈ విధంగా సమాజానికి ఆదర్శంగా నిలవడం గర్వ కారణమని కొనియాడారు। సన్మానించిన వారిలో గ్రామ పెద్దలు మోహన్ రెడ్డి, రామ్ రెడ్డి, రాజారెడ్డి, లక్ష్మణ్, యోగిశ్రీను తదితరులు ఉన్నారు। మోస్రా గ్రామ పిల్లగాడు స్వాతిక్ రెడ్డి 11 సంవత్సరాల వయసులోనే ఇప్పటికీ 130 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ప్రారంభించడు కేవలం సైకిల్ ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామనే ఉద్దేశంతో చిన్నతరంలో మంచి అభిప్రాయం వచ్చినందుకు మా గ్రామస్తుడైనందుకు మేము చాలా గర్వపడుతున్నాం। ఇంటి నుంచి నిన్న సాయంత్రం సైకిల్పై బయలుదేరాడు ఆ యువకుడు। రాత్రైనా ఇంకా తిరిగి ఇంటికి రాలేదు। నేడు కామారెడ్డి శివారు ప్రాంతంలో హత్య గురై విగత జీవిగా కనిపించాడు। కామారెడ్డి మండలం శాబ్దిపూర్ గ్రామ శివారులో బైపాస్ రోడ్డు పక్కన కామారెడ్డి పట్టణానికి చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు। మద్యం బాటిలతో యువకుడిని విచక్షణ రహితంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు। పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన 22 అల్లం ప్రభుదాస్ నిన్న సాయంత్రం బయటకు వెళ్లి వస్తానని సైకిల్పై బయలుదేరాడు। నిన్న రాత్రి ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఫలితం దక్కలేదు। నేడు మధ్యాహ్నం సమయంలో రామేశ్వరపల్లి తాండాకు చెందిన గొర్రెల కాపరి శాబ్దిపూర్ శివార్లో గుర్తు తెలియని వ్యక్తి హత్య చేయబడి ఉన్నారని పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు। సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో క్లోజ్ టీమ్ వివరాలు సేకరించింది। ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఇంటి నుంచి సైకిల్పై బయలుదేరిన వ్యక్తి మరికొందరితో పాటు మద్యం సేవించవచ్చని అనుమానం వ్యక్తం చేశారు। మద్యం సేవించే సమయంలో బలమైన కారణంతో మద్యం బాటిళ్లతో హత్య చేసినట్టుగా కనిపిస్తుందన్నారు। మృతుడు తెచ్చుకున్న సైకిల్ కనిపించడం లేదన్నారు। కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు। అందాజా 2-2.5 గంటల ప్రాంతంలో రామేశ్వరపల్లి తండాకు సంబంధించినటువంటి బూకి అరుణ్ కుమార్ అనే వ్యక్తి పశువులు మేపుకుంటూ రామేశ్వరపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి హైవే NH 44 బైపాస్ పక్కన ఉన్నటువంటి గంజి శ్రీనివాస్ వెంచర్ పక్కన గల ఈ గ్రామ పంచాయతీ ల్యాండ్లో ఒక వ్యక్తి శవము పడి ఉంది, ఎవరు చంపి వేసినట్టుగా ఉంది అని చెప్పేసి అని చూసి ఇన్ఫర్మేషన్ ఇయ్యగా మేము దేవనపల్లి పోలీసు సిబ్బందిని నేను అందరం కూడా ఇటు నేరస్థానికి రావడం జరిగింది। ఈ నేరస్థానంకి వచ్చి చూసిన తర్వాత ఆ వ్యక్తి మన ఇది గోసంగి కాలనీ అంటే మన బీడీ వర్కర్స్ కాలనీ చెందినటువంటి అల్లం ప్రభుదాస్ అని చెప్పేసి అని ఒక 24 ఇయర్స్ ఉంటుందని చెప్పి తెలిసింది। వాళ్ళ యొక్క తండ్రి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని గుర్తిస్తే వాళ్ళు వాళ్ళ కొడుకు ఐడెంటిఫై చేశారు। అయితే నిన్న
సాయంత్రం అందాజ 4:30 గంటల ప్రాంతంలో ఈయన ఇంటి నుంచి సైకిల్ తీసుకొని బయటకు పోతున్నట్టుగా ఇంట్లో ఇంటి దగ్గర చూసిన వాళ్ళు చెప్పడం జరిగింది. అది నిన్న రాత్రి కూడా ఇంటికి రాలేదట. తర్వాత ఇతనికి సంబంధించిన సైకిల్ కానీ ఇవన్నీ ఇక్కడేం లేవు. అయితే ఇక్కడ ఏదో ఇతను ఇతనితో పాటుగా ఇంకొంతమంది కలిసి ఇక్కడ వచ్చి మద్యం సేవిస్తున్న సమయంలో మద్యం బాటిల్స్ కానీ అవి ఉన్నాయి. తనతో పాటు వచ్చిన వ్యక్తులు కానీ మరే వ్యక్తులు కానీ ఏదైనా బలమైన కారణంతో ఆ వ్యక్తిని ఈ మద్యం బాటిళ్లతోటి తల మీద తర్వాత చెస్ట్ మీద కొట్టడం ద్వారా తర్వాత ఒక గొంతు మీద కట్ చేయడం వల్ల ఆ వ్యక్తి చనిపోయినట్టుగా అనిపిస్తుంది. కేసు దర్యాప్తు చేస్తున్నాము. వాళ్ళ యొక్క తండ్రి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు తీసుకొని దర్యాప్తు చేస్తున్నాము. బాధితుల పైన చట్టపరమైన వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.